What's going on, guys? Good morning. సత్యనిష్టను అవలంబించండి. 12 సంవత్సరాలు త్రికరణ శుద్ధిగా సత్యవ్రత పాలన చేసిన వారు సంకల్ప సిద్ధులవుతారు. సో ఈ కొటేషన్ అనేది మనకి ఒక యజ్ఞంలో మనం చెప్పినారు, యజ్ఞంలో మనం తీసుకోవాలి. సత్యనిష్టను అవలంబించండి అంటే సత్యాన్ని పాటిస్తూ ఒక ధర్మ వ్యవస్థలో అవి ఉంటే ఖచ్చితంగా మనం ఏది సాధించాలన్నా మనం సాధించగలం. సో అందుకే మన చైల్డ్హుడ్లో కూడా ఒక 12 ఇయర్స్ పాటు కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఉంటేనే ఆ 12 ఇయర్సే ఆ యొక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. అందుకే మనకి 12 ఇయర్స్ 13 ఇయర్స్ కుర్రవాళ్ళే ఈరోజు ఎంతోమంది నేర ప్రవృత్తికి పాల్పడిన వాళ్ళందరూ కూడా 12 13 ఇయర్స్ వాళ్ళే. సో ఆ ఫస్ట్ 12 ఇయర్స్ అనేది మనకి ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఎంతో ఆధారపడి ఉంటుంది. అండ్ మనం కూడా ఏమైనా సాధించాలి అనుకున్నా కూడా సత్యవ్రత పాలన చేస్తే, అంటే హానెస్టీగా మనం అనుకున్న పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం విజయం సాధించగలం. సో రిమెంబర్ ఇట్ గైస్. సో ఫౌండేషన్స్ అనేవి ఎంత పక్కాగా ఉంటే పిల్లవాడు అంత బాగా డెవలప్ అవుతాడు. సో బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్.